అంతర్జాతీయ ఘర్షణలో మనం కొన్నిటిని ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉన్న ఘర్షణ, కాశ్మీర్ ఇష్యూ, నార్త్ కొరియా సౌత్ కొరియా ఇష్యూ, వీటన్నిటిని కూడా ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. వీటికి ఇంకా ఎడతెగవు అన్నమాట, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, వీటికి సొల్యూషన్స్ కూడా తొందరగా రావు. వాటినే మనం ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం పాలస్తీనాలోని, అంటే పాలస్తీనాగా చెప్పుకుంటున్న గాజా ప్రాంతంలో అధికారంలో ఉన్న హమాస్ గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది, అనూహ్యంగా యుద్ధ ప్రకటన చేసింది. చాలామంది హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో బీభత్సం సృష్టిస్తున్నారు, దాంతో ఇజ్రాయెల్ కూడా యుద్ధంలోకి దిగింది. హమాస్ సాయుధులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో, హమాస్ రాకెట్ దాడుల్లో వందలాది ఇజ్రాయేలీ పౌరులు ఈపాటికే ప్రాణాలు కోల్పోయారు. మేము యుద్ధంలో ఉన్నాం, మేమే గెలుస్తాం అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టిగా చెప్తున్నా ప్రజలు మాత్రం బీతిల్లిపోతున్నారు. అసలు ఏంటి హమాస్? ఎందుకింత గొడవల్లో ఉంది? హమాస్ వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. పాలస్తీనాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యంగా, పాలస్తీనా స్టేట్హుడ్ కోసం, పాలస్తీనా విప్లవ సమయంలో పుట్టిందే ఈ హమాస్. ఇది 1987లో పుట్టింది. దీన్నే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ అని కూడా పిలుస్తుంటారు. ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్కి చాలా సపోర్ట్ ఉంది, అంటే హమాస్కి చాలా సపోర్ట్ ఉంది, ముఖ్యంగా ఇరాన్ షియా ముస్లిమ్స్ నుంచి మరియు షియా అధికార గణాల నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంది ఈ హమాస్కి. ఈజిప్ట్లోని ఇంకొక సంస్థ ఉందన్నమాట, అతివాద సంస్థ అంటాం, ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పి. వీళ్ళు కూడా హమాస్కి బాగా సపోర్ట్ చేస్తారు. ఇస్లామిక్ సంప్రదాయాల పరిరక్షణ కోసం ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ ఈజిప్ట్లో 1920లో ఏర్పడిందనమాట. తొలి నుంచి హమాస్కి ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఈజిప్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉందన్నమాట. పాలస్తీనాలోని హమాస్కు అన్ని వర్గాల నుంచి, అక్కడ పాలస్తీనా పీపుల్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా 2007 ఎలక్షన్స్లో హమాస్ అక్కడ గెలిచింది గాజా స్ట్రిప్లో. ఇక్కడ మీకు తెలియాల్సిన అంశం, పాలస్తీనా పరిరక్షణ విషయంలో హమాస్, ఫతాన్ రెండు సంస్థలు ఉంటాయి. హమాస్ చాలా విప్లవంతో ప్రవర్తిస్తూ ఉంటుంది, హమాస్లో మిలిటెన్స్ ఎక్కువ అనమాట, ఫతా కొంత మోడరేట్. అయితే ఫతాను హమాస్ ఓడించి గాజా స్ట్రిప్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అప్పట్లో ఫతాకు ఒక లీడర్ ఉండేవాళ్ళు, మొహమ్మద్ అబ్బాస్ అని చెప్పి. వెస్ట్ బ్యాంక్ కేంద్రంగా కార్యకలాపాలు ఈ ఫతా నిర్వహిస్తుండేది. మొహమ్మద్ అబ్బాస్ ఫతా వర్గానికే కాదు, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా నేతృత్వం వహించేవాళ్ళు. అయితే 2006 ఎండ్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఫతా ఓడిపోయింది, హమాస్ గెలిచింది. దాంతో హమాస్ పట్టు మొత్తం పాలస్తీనా చేతిలోకి, అంటే హమాస్ పట్టు కంట్రోల్ కంప్లీట్గా గాజా స్ట్రిప్ కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట. తొలి నుంచి హమాస్ సంస్థ ఇజ్రాయెల్కు పెద్ద శత్రువుగానే ఉంది. నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్ ఉనికినే హమాస్ గుర్తించదు, అసలు ఇజ్రాయెల్ ఉందనే హమాస్ గుర్తించదు అనమాట. ఇజ్రాయెల్కు పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు మధ్య 1990స్లో కుదిరిన ఓస్లో శాంతి ఒప్పందాన్ని కూడా హమాస్ గుర్తించదు. హమాస్లోని సాయుధ విభాగం ఒకటి ఉందన్నమాట, ఎల్ దీన్ ఆల్ కసమ్ బ్రిగేడ్స్ అని. ఈ ఎల్ దీన్ ఆల్ కసమ్ బ్రిగేడ్స్ రెగ్యులర్గా దాని పని ఏంటంటే ఇజ్రాయెల్ పైన ఎలా దాడి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న ఈరోజు ప్రయోగిస్తున్న రాకెట్లన్నీ కూడా ఈ దాడంతా కొన్ని సంవత్సరాలుగా ప్లాన్ చేసుకుని దాడంట. ప్రస్తుతం ఇజ్రాయెల్ పైన రాకెట్ దాడులకు పాల్పడమే కాకుండా ఇజ్రాయెల్లోకి సాయుధ దళాలను, ఆత్మాహుతి దళాలను పంపించేసింది ఈ హమాస్. హమాస్ ఉగ్రవాద సంస్థగా అమెరికా, ఇజ్రాయెల్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఈజిప్ట్, జపాన్, చాలా దేశాలు గుర్తించాయి. గాజాలోనే కాకుండా హమాస్ సంస్థకు పాలస్తీన్ వ్యాప్తంగా గట్టి పట్టుందన్నమాట, చాలా ప్రాంతాల గట్టి పట్టుంది. అంతేకాదు ఈ హమాస్కు ఖతార్తో సహా మధ్యప్రాచ్య దేశాలు మద్దతునిస్తున్నాయి, చాలా మధ్యప్రాచ్య దేశాలు మద్దతునిస్తున్నాయి. అయితే ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలేంలోని ఆల్ అక్సా అనే ప్రాంతం ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ఇదే మేజర్ కాంట్రవర్సీ అనమాట. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అందరూ దీన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. ముస్లింస్కి ఆల్ అక్సా అనేది ఒక మసీదు, ఆ ప్రాంతంలో ఆల్ అక్సా మసీదు ఉంది, వాళ్ళకి ఆ మసీదు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్ర స్థలంగా ఆల్ అక్సాను గుర్తిస్తారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇస్లాం నమ్మకాల ప్రకారం మొహమ్మద్ ప్రవక్త ఇక్కడికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళారని చెప్తుంటారనమాట. జూస్ కూడా, అంటే యూదులకు కూడా ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్, ఆల్ అక్సా. వాళ్ళు దీన్ని టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. వారికి టెంపుల్ మౌంట్ అనేది అత్యంత పవిత్ర స్థలం. ఈ ఆల్ అక్సా మాదంటే మాదని చెప్పి అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దీనిలో చరిత్రలో చాలామంది చాలా ఎవిడెన్సెస్ చూపిస్తుంటారు. ఈ ఆల్ అక్సా గురించి చాలా న్యూస్ ఉందన్నమాట. అయితే ఇక్కడ హమాస్ పోరాడడానికి ఇరాన్ సపోర్ట్ చాలా ఉంది.
ఏటా కోట్ల కొలది డాలర్లు ఇరాన్ నుంచి హమాస్కు వస్తాయంట. పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేట్ దాతలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా హమాస్కి ఫండ్స్ ఇస్తూ ఉంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ నేతృత్వంలో ఉన్న సంస్థలన్నీ కూడా హమాస్కి సహాయం చేస్తాయని చాలామంది చెప్తుంటారు. ఇరాన్ ప్రస్తుతం ఏటా 10 కోట్ల డాలర్లు హమాస్కి ఇస్తోందంట. ఇరాన్ సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ కర్మాగారమే స్థాపించిందంట, ఆయుధ సరఫరా వ్యవస్థనే స్థాపించిందంట హమాస్. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పెల్లుడు పదార్థాలు, యంత్రాలు ఈజిప్ట్ సరిహద్దు గుండా కూడా గాజాలోకి వస్తున్నాయి. తొలుత ఇది ఇరాన్ నుంచి స్టార్ట్ అయ్యి సినాయి పెనిన్సులా నుంచి గాజా స్ట్రిప్లో కూడా వెళ్తున్నాయంట. కొన్ని ఆయుధాలు అయితే గాజాలోని సంచార కర్మాగారాల్లోనే తయారవుతున్నాయంట. వీటికి ఇరాన్ నుంచి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అందుతుందంట. ఈ రాకెట్లకు ఇంధనాన్ని ఎరువులు, పంచదార పాకంతో తయారు చేస్తున్నారంట. మొత్తానికి హమాస్ మాత్రం చాలా ప్లాన్గానే అటాక్ చేసింది, కానీ దీనిలో అమాయకులు బలైపోతున్నారు. ప్రపంచంలో ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్కి సొల్యూషన్స్ ఎప్పుడొస్తాయో ఎదురు చూడాలి.